अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ, आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदिसर निवास रेड्डी की खिदमत बेमिसाल, जरूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। मजलिस बल्दिया अदलाबाद का जनरल बॉडी इजलास, रुकन असेंबली पायल शंकर की शिरकत, मुख्तलिफ उमूर पर तबादला ख्याल। तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन के वफद की म्युनिसिपल कमिश्नर से मुलाकात, तहनीत की पेशकश। और अब खबरें तफसील से। कांग्रेस पार्टी अदलाबाद हलका इंचार्ज व केएसआर फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी बहुत से सामाजिक खिदमत के प्रोग्रामों के जरिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में दो साल से भी कम अरसे कबल शुरू किया गया खाना खिलाने का प्रोग्राम मुसलसिल जारी है। सैकड़ों अफराद इस कैम्प से इस्तेफादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందని దెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందని దెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. కన్నీళ్లు తుడిసేటి సైనిది, కష్టాలు బాపేటి మనసునిది, మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి దండనిది, వేదనది చెటి వేకువనివే కందిసినన్నా. కాంగ్రెస్ జెండల దండువన్న, నిరుపేద జనముకు నీడవన్న, ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్న, అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్న. కాంగ్రెస్ జెండల దండువన్న, నిరుపేద జనముకు నీడవన్న, ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్న, అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్న. म्युनिसिपल काउंसिल अदलाबाद का जनरल बॉडी इजलास सदर नशीन बल्दिया जोग प्रबंधर की सदारत में नौ तामीर करदा म्युनिसिपल इमारत के काउंसिल हॉल में मुनाकिद हुआ। इस इजलास में मेहमान खसूसी की हैसियत से रुकन असम्बली अदलाबाद पायल शंकर ने पहली मरतबा म्युनिसिपल काउंसिल में शिरकत की। रुकन असम्बली पायल शंकर की म्युनिसिपल इजलास में पहली बार शिरकत पर सदर नशीन बल्दिया जोग प्रबंधर, नायब सदर नशीन बल्दिया ज़हीर रमज़ानी और बल्दिया कमिश्नर मोहम्मद खमर अहमद और काउंसलर्स व कॉप्शन मेंबर्स ने गुलदस्ता व शालपोशी करते हुए गर्म जोशी से इस्तकबाल किया। रुकन असम्बली पायल शंकर ने इजलास को मुखातिब करते हुए कहा कि तमाम काउंसलर्स व कॉप्शन मेंबर्स, चाहे वो किसी भी पार्टी से ताल्लुक़ रखते हो, इन्हें अवाम ने मुंतखब किया है और वो अवामी नुमाइंदे हैं। इनका फ़र्ज बनता है कि वो अवामी खिदमत अंजाम दे और एक दूसरे के तालमेल से शहर को तरक्की देने के लिए कोई कसर बाकी ना रखे। सियासी भेदभाव को बलाएताक रखते हुए अवाम के मसाइल को हल करने का मशवरा दिया। సమస్యలు పరిష్కారం కాదు, ఎందరో చేస్తేనే నా గొప్పగా మీరు ఆలోచిస్తారు. నా వాడు సమస్య కాదు కదా, ఉంటే నాకు చెడ్డ పేరు రాదు. వాడులో ఉన్నటువంటి ఓటర్లనే సంతృప్తి లేదా ఆదిలాబాద్ ప్రజల పొందాలంటే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ మారిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్ పట్టణంలో జరిగినప్పటికీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలని రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఈ యొక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే
ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేసుకునే విధంగా మనం అంతా కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సమస్యల్ని పరిష్కారం కావాలంటే ఈ మున్సిపాలిటీ నాది, ఈ మున్సిపాలిటీ మాది అనే భావనతో మనమంతా కలిసి పనిచేసినప్పుడే సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది. ఇద్దరు ఎవరి చేతున్న అధికారం ఉన్నా కూడా మంత్రం వేస్తే ఏదో 2 నెలలో 3 నెలలో 6 నెలలో సంవత్సరం లోపల సమస్యలన్నీ కూడా పరిష్కారం కావు. అనేకమైనటువంటి దానికి అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలా సమిష్టిగా ఆలోచిస్తేనే ఆ యొక్క సమస్యల్ని మనం అధిగమించాలి. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కే జిల్లా సదర్ షాహిద్ అహ్మద్ తవక్కల్ నే కహా కే మున్సిపల్ ఎజెండే కే ఐటమ్స్ కో ఉర్దూ అఖబారాత్ మే భీ షాయి కియా జానా చాహియే. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అదిలాబాద్ సదర్ మొహమ్మద్ షాహిద్ అహ్మద్ తవక్కల్ కి ఖియాదత్ మే తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కే వఫద్ నే మున్సిపల్ కమిషనర్ అదిలాబాద్ మొహమ్మద్ ఖమర్ అహ్మద్ సే ములాఖాత్ కర్తే హువే గుల్దస్తా పేష్ కియా ఔర్ షాల్ పోషీ కర్తే హువే తైనియత్ పేష్ కి ఔర్ ముబారక్బాద్ పేష్ కర్తే హువే నే ఖ్వాహిషాత్ కా ఇజహార్ కియా. ఇస్ మౌఖే పర్ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అదిలాబాద్ సర్పరస్త్ ఆలా మహబూబ్ ఖాన్, సర్పరస్త్ హమీదుల్లా ఖాన్ అన్వర్, మొహమ్మద్ ఖిజార్ అహ్మద్ యాఫై, అమీమ్ షరీఫ్, షేఖ్ మొయిస్, అయ్యద్ అస్మద్ అలీ కే అలావా దిగర్ మౌజూద్ థే. وزیر اعظم نریندر مودی کے 4 مارچ کو ہونے والے جلسے عام کے حوالے سے مقامی ایم ایل اے کیمپ آفس میں ایک تیاری اجلاس منعقد کیا گیا. بی جے پی کے ریاستی قائدین اور متحدہ عدلآباد ضلع قائدین نے اس اجلاس میں شرکت کی. بھارتیہ جنتا پارٹی ریاستی قائد گجول پریمندر نے کہا کہ نریندر مودی کے دورے کو کامیاب بنانے کے لیے ہر کسی کو سخت محنت کرنی چاہیے. انہوں نے انکشاف کیا کہ عدلآباد میں جلسے عام کے بعد وزیر اعظم نریندر مودی سنگا ریڈی میں کئی ترقیاتی پروگراموں کا سنگ بنیاد رکھیں گے. رکن پارلیمنٹ سوئم باپو راؤ اور رکن اسمبلی پائل شنکر نے کہا کہ عالمی رہنما اور ہندوستان کے وزیر اعظم نریندر مودی کی عدلآباد میں آمد سے تہوار کا ماحول چھا گیا ہے. انہوں نے کہا کہ 4 مارچ کو شہر مستخر میں 220 کروڑ کی لاگت سے زیر زمین نکاسی آپ کے نظام اور 450 کروڑ کی لاگت سے عدلآباد سے مہاراشٹرا تک سڑک کے کاموں کا سنگ بنیاد رکھا جائے گا. گورو پردھان منتری شری نریندر مودی گارو عدلآباد پریٹن خرارئیندی. అదేవిధంగా 5వ తేదీన సంగారెడ్డిలో వారి బహిరంగ సభ ఖరారైంది. ఈ రెండింటిని కూడా జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో ముందుగా వారు అఫీషియల్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వారు పార్టీ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఆ బహిరంగ సభలకు సన్నాహక సమావేశమే ఈరోజు ఇక్కడ జరిగింది. 4 మార్చి ఏదైతే పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి మాజీ ఇందిరాగాంధీ ఒకసారి ఎలక్షన్ క్యాంప్కి రావడం జరిగింది. అదే రకంగా బాసర్లో పివి నరసింహరావు గారు స్వర్గీయుడు వారు వారి టెంపుల్కు రావడం జరిగింది. కానీ అధికారికంగా ఆదిలాబాద్కు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రివ్యూ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. 4వ తారీఖు నాడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కు రావడం, ఆదిలాబాద్కు వస్తున్నటువంటి వార్త ఆదిలాబాద్ ప్రజలంతా విన్న తర్వాత ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇది ఆదిలాబాద్ ప్రజలకు ఒక గొప్ప అవకాశం. ఈ ఆదిలాబాద్ మారుమూల ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్లో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద శంకుస్థాపన చేయడానికి దానిలో ఆదిలాబాద్ నుండి బేలా వరకు కొత్తగా మంజూరైనటువంటి దాదాపు 450 కోట్ల రూపాయల రోడ్ని వారు శంకుస్థాపన చేసే విధంగా, మరి అదేవిధంగా మిగతా ఆదిలాబాద్ పట్టణంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద జరిగినటువంటి 220 కోట్ల రూపాయల పనికి కూడా శంకుస్థాపన
చేయాలని కూడా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరడం జరిగింది. ఆదిలాబాద్ మే ఇంటర్మీడియట్ సెకండరీ ఇమ్తిహానాత్ పహలే దిన్ పురమన్ మాహోల్ మే మునఖిద్ హుయే. తల్బా ఏక్ ఘంటే ఖబల్ ఇమ్తిహానీ సెంటర్స్ పహుంచ్ గయే. ఇన్కే లియే ఆర్టీసీ ఇంతజామియా నే ఖుసూసీ బసెన్ చలాయి. ఇమ్తిహాన్ సుబా 9 బజే సే దోపహర్ 12 బజే తక్ జారీ రహా. తల్బా నే అప్నే హాల్ టికెట్స్ చెక్ కియే ఔర్ అప్నే అలాట్ శుదా కమ్రో మే బైఠ్ గయే. కుల్ 9347 తల్బా మే సే 8825 తల్బా నే ఇమ్తిహాన్ మే షిరకత్ కి. జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ కుమార్ నే బతాయా కే 492 తల్బా ఇమ్తిహాన్ మే గైర్ హాజిర్ రహే. ఇన్హోనే కహా కే బడే పైమానే పర్ నకల్ నవీసీ కి రోక్థామ్ కే లియే سخت انتظامات کیے گئے ہیں. مرکز پر دفعہ 144 نافذ کر دی گئی ہے. انہوں نے کہا کہ مختلف سہولیات فراہم کی گئی ہیں. امتحانات کے انعقاد کے لیے 30 مراکز قائم کیے گئے ہیں. 30 چیف سپرنٹنڈنٹ، 30 ڈپارٹمنٹل آفیسرس اور 3 کسٹوڈین فرائض انجام دے رہے ہیں. 2 سٹنگ اسکواڈ اور 2 فلائنگ اسکواڈ بھی بڑے پیمانے پر نقل نویسی کی گنجائش کے بغیر نگرانی کر رہے ہیں. کا گھیراؤ کرتے ہوئے مطالبہ کیا کہ مزدوروں کے منصفانہ مطالبات کو پورا کیا جائے اور مرکزی اور ریاستی حکومت کی طرف سے فراہم کردہ مراعات کو زیادہ زیادہ عام کیا جائے. انہوں نے نعرے لگاتے ہوئے کہا کہ تعمیراتی کام کرنے والوں کا اتحاد پنپنا چاہیے. بعد ازاں دفتر میں عہدیداروں سے ملاقات کی اور تحریری یادداشت حوالے کی. بلڈنگ کنسٹرکشن ورکرز یونین کے ریاستی سیکرٹری نے کہا کہ بلڈنگ کنسٹرکشن ورکرز کی موت پر 5 لاکھ روپے, ایکسیڈنٹ بینیفٹ کے لیے 10 لاکھ روپے, شادی کے تحفے کے لیے 1 لاکھ روپے اور زچگی کے تحفے کے لیے 50,000 روپے اور 60 سال سے زائد عمر کے مزدوروں کے لیے 6,000 روپے پینشن اور تعمیراتی مزدوروں کے بچوں کو 3,000 روپے اسکالرشپ کی سہولت فراہم کرنے کا مطالبہ کیا. بھونی من کارمک سنگم جاتیہ پلپ میرے کو రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మిక శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా భవనిమాన కార్మికులకు పిల్లలకు స్కాలర్షిప్ 3,000 రూపాయల స్కాలర్షిప్ కావాలని చెప్పేసి, 60 సంవత్సరాలు దాటిన వారికి 6,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి, మరియు కార్మికుల అడ్డల వద్ద అన్ని మౌలిక వసతులతో షెల్టర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము కార్మిక శాఖ అధికారి గారికి విన్నపం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి పర్మిషన్ నిమిత్తం సెస్ రూపేణ 1% వసూలు చేస్తున్నారు. 1% కాకుండా 2% వసూలు చేస్తే బాగుండదని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన డిమాండ్. అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, మెటర్నిటీ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒరిజినల్గా భవన నిర్మాణ కార్మికుడే అని చెప్పేసి కార్మిక శాఖ అధికారులు నిర్ధారణ చేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి, అంతేకాకుండా పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి కార్మికులకు అందింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన విన్నపం. అంతేకాకుండా మండలాల వారీగా గ్రామాల వారీగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు రోజు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ వాళ్ళకు అవగాహన అనేది పూర్తిగా లేకుండా పోయింది. కాబట్టి కార్మిక శాఖ అధికారులు క్యాంపులు నిర్వహించి ఒరిజినల్గా నిజమైన కార్మికుని గుర్తించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్స్. شہر مستقر عادل آباد کا قدیم عصری علوم کا مرکز نونیحال اردو ہائی اسکول میں کرسپونڈنٹ استیق الرحمان کی سرپرستی میں سری چندر شیکھر وینکٹ رمن کی یوم پیدائش کے موقع پر نیشنل سائنس ڈے پروگرام منعقد کیا گیا. اس سائنس فیئر پروگرام میں طلبہ و طالبات نے
جوش و خروش کے ساتھ حصہ لیتے ہوئے تنفسی نظام کا ماڈل، ڈائلیسس کا نمونہ اور ترقیاتی انسانی دماغ، خون کے گروپ و دیگر نمونے تیار کرتے ہوئے اپنی صلاحیتوں کو پیش کیا، اور ساتھ ہی ساتھ طلباء و طلبات کو ماہر سیاستدان جیسے سی وی رمن، اے پی جے عبدالکلام اور بنایا گیا، جس سے طلباء و طلبات کو سائنس سے متعلق معلومات فراہم کی گئی۔ پروگرام نونیال اردو ہائی اسکول کے صدر مدرس جناب شیخ فیروز سر کی صدارت اور ناظم مدرسہ جناب عتیق الرحمان سر کی نگرانی میں سائنس فیئر کا انعقاد عمل میں لایا گیا۔ اس پروگرام میں اساتذہ و دیگر نے حصہ لیا۔ بی آر ایس قائدین نے عدل آباد ضلع کے جینت منڈل مستخر کے بس اسٹینڈ پر دھرنا دے کر حکومت سے مطالبہ کیا کہ وہ کسانوں کے ذریعے اگائی گئی سویا فصل کو فوری طور پر خریدے۔ انہوں نے حکومت کے خلاف نعرے بازی کرتے ہوئے احتجاج کیا۔ مارکیٹ کمیٹی کے سابق چیئرمین مٹو پرہلاد نے کہا کہ کانگریس حکومت نے کسانوں کے ساتھ امتیازی سلوک کیا اور کسانوں کی اگائی ہوئی فصل کو نہیں خریدا۔ انہوں نے حکومت سے مطالبہ کیا کہ کسانوں کا خیال رکھا جائے اور کٹی ہوئی فصل کو فوری طور پر خریدا جائے۔ بصورت دیگر انہوں نے حکومت کو انتوا دیا کہ وہ کسانوں کی جانب سے بڑے پیمانے پر ایجیٹیشن شروع کریں گے۔ నేడు జైనత్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతు పక్షాన నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం। అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు। అదేవిధంగా పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం। ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న గారి యొక్క ఆదేశ అనుసారం ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది। మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పంట కానీ అసలైన పండించే సమయంలో కూడా ఒక్క గింజ మీదకుండానటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం। కానీ ఈనాడు మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి రైతుల్ని మోసం చేసి రుణమాఫీ చేస్తామని, రైతు బంధు వేస్తామని, మద్దతు ధర ఇస్తామని, బోనస్ ఇస్తామని చెప్పినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం। జూనియర్ గ్రామ పంచాయత్ సెక్రటరీయం కా యూనియన్ ఎలక్షన్ జిల్లా ముస్తఖర్ కే బీసీ వెల్ఫేర్ సొసైటీ బిల్డింగ్ మే సుబహ 11 బజే సే శామ్ 5 బజే తక్ పుర అమన్ మాహోల్ మే మునఖిద్ హువా। జిల్లా భర్ కే 468 పంచాయతీయో కే 344 జేపీసీ మెంబరాన్ నే అప్నా హక్ రాయదహీ ఇస్తమాల్ కర్నే కే లియే پہلے سے ہی اپنی رکنیت کا اندراج کرایا، جبکہ الیکشن مینجمنٹ کی ذمہ داریاں امن فاؤنڈیشن کے زیر اہتمام سنبھالی گئی۔ پولنگ کا عمل بیلٹ طریقے سے کیا گیا۔ ضلع صدر، پرنسپل سیکرٹری اور دیگر کئی عہدوں پر مقابلوں ہوا۔ امن فاؤنڈیشن صدر عرفات خان نے الیکشن ریٹرننگ آفیسر کے طور پر فرائض انجام دیے۔ تلنگانہ آدیواسی قبائلی ایسوسیشن کے ریاستی سیکرٹری
سچن نے صدر جمہوریہ سے مطالبہ کیا کہ وہ جیو تین پر ایک آرڈیننس جاری کرے جس میں قبائلی نوجوانوں کو قبائلی علاقے میں ملازمتوں میں 100% ریزرویشن فراہم کیا جائے، اور وزیر اعظم نریندر مودی دو عادل آباد ضلع میں آ رہے ہیں، اس پر واضح بیان دینا چاہیے۔ جمعرات کے روز ضلع مستخر میں سی آئی ٹی یو کے دفتر میں آدیواسی قبائلی ایسوسیشن ضلع کمیٹی کا اجلاس منعقد ہوا۔ سچن نے مرکزی حکومت پر جی او تری کو منسوخ کرتے ہوئے ایجنسی علاقوں کے قبائلی نوجوانوں کے ساتھ ناانصافی کرنے کا الزام لگایا۔ انہوں نے سینٹرل ٹرائبل یونیورسٹی کو عادل آباد ضلع اٹنور منڈل مستخر میں قائم کرنے کا مطالبہ کیا۔ ఈ నెల నాలుగు నాడు మార్చిలో నాలుగు నాడు మోడీ గారు ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారని దాని గురించి తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో అట్లాగే తెలంగాణలో గిరిజన యువత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న జియో నంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ జియో నంబర్ 3 లేకపోవడంతో ఉద్యోగ అవకాశాల్లో గిరిజన యువతకు అన్యాయం జరుగుతున్నది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా జియో 3ని పునరుద్ధరించే అవకాశం ఉన్నది. కాబట్టి మోడీ గారు నాలుగు నాడు వచ్చే సభలో ఇక్కడ గిరిజన యువతకు స్పష్టమైన హామీని జియో 3 పైన ప్రకటించాలనే దాని గురించి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వము నూతన అటవీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అటవీ చట్టము ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గ్రామ సభలు 170 పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా, ఆదివాసుల్ని అడవి నుంచి దూరం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ అటవీ చట్టం ఉంది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకునే విధంగా కూడా ఈ సభలో మాట్లాడాలని దాని గురించి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9 శాఖల్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని దాని గురించి ప్రకటనలు మాత్రం 24,000 కోట్లు ఇచ్చి ఆ ఆచరణలు మాత్రం 500 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది జరిగింది. కేవలం ఓటు బ్యాంకు కోసం పిఎం జన్మన్ కార్యక్రమం తీసుకున్నారు తప్ప ఆదివాసీ అభివృద్ధి కోసం కాదనే దాని గురించి ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. ఏదైతే నాలుగు నాడు మోడీ గారు వస్తున్నారో ఇక్కడ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక అట్లాగే విద్యా అవకాశాలు లేక గిరిజన యువత వెనుకబడుతుంది. కాబట్టి ఇక్కడ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే దాని గురించి దానికోసం కూడా స్పష్టమైన ప్రకటనను మోడీ గారు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆ ప్రకటన ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆదివాసులు తగిన బుద్ధి చెప్తారని దాని గురించి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ హుకుమత్ కి తరఫ్ సే జారీ కర్దా ధరణి రహనుమా ఖుతూత్ ధరణి మసాయిల్ కి హల్ కే లియే ఇఖ్తియారాత్ కి మున్తఖలి. తెలంగాణ హుకుమత్ నే ధరణి రహనుమా ఖుతూత్ జారీ కియే హైం. ధరణి مسائل کے حل کے لیے متعلقہ اختیارات کو منتقل کر دیا گیا. اختیارات تحصیلداروں، آر ڈی اوز اور ضلع سطح کے افسران اور سی سی ایل اے کو منتقل کر دیے گئے ہیں. راجنا سلسلہ ضلع کے ویمل واڑہ میں سیاست گرم ہے. ویمل واڑہ میونسپل کے وائس چیئرمین راجندر کے ذاتی وجوہات کی بنا پر استعفیٰ دینے سے وائس چیئرمین کا عہدہ خالی ہو گیا ہے. ضلع کلکٹر نے اعلان کیا کہ وائس چیئرمین کا انتخاب 12 فروری کو ہوگا، لیکن نا گزیر وجوہات کی بنا پر اسے ملتوی کر دیا گیا تھا. تب سے کانگریس وائس چیئرمین کے عہدے پر قبضہ کرنے کی کوشش کر رہی ہے. دوسری طرف جس طرح سابق وزیر کے ٹی آر نے وائس چیئرمین انتخابات کو نظر انداز کیا ہے، ضلع صدر نے ویب جاری کرتے ہوئے ہاتھ اٹھائے تو اس پارٹی کے کونسلر کو مایوسی ہوئی. ضلع نلگنڈے کے ایک کھیت میں مگرمچھ کو دیکھ کر کسان خوف زدہ ہو گئے. تریپورم میں ناگیا نامی کسان جب اپنا کھیت پہنچا تو اس کو یہ دیکھ کر حیرت ہوئی کہ اس کے کھیت میں مگرمچھ موجود تھی. یہ مگرمچھ کہاں سے آئی اس کا پتہ نہیں چل سکا. محکمہ جنگلات کے عہدیداروں کو اس بات کی اطلاع دی گئی. مگرمچھ کا ویڈیو سوشل میڈیا کے مختلف پلیٹ فارمز پر تیزی کے ساتھ وائرل ہو گیا اور لوگ مگرمچھ کو دیکھنے کے لیے جمع ہو گئے. ఇక్కడ ఇటు పోయిన బయట ఇటు పోయిన అట్లా చూస్తే
ప్రారంభం సరళించి వచ్చిన తెల్లగారు పొలం కాడికి వచ్చిన పొలకాడ కోసం కనిపించలే మా తెల్లారి వచ్చిన చూసిన సార్ చూసారు పొలంలో పడుకుని ఉంది ఎట్లా గుర్తుపెట్టిన నేను చూసిన అచ్చులు అసలు లేదని చూసారికి చూసి మా వాళ్ళు పిలిచిన మా వాళ్ళు పిలిచి వచ్చి చూసారు పొలంలో అది బాకి నచ్చులు ఆ బాకి నచ్చులు సార్ మొత్తం తొక్కింది పొలం మొత్తం తొక్కింది మొత్తం అచ్చులు పడ్డాయి అచ్చులు ఏదైనా మా తెలియట్లే ఆ బరీ బరీ అచ్చులు లేవు ఆ ఉరికర్ర కింద కనబడలేదు అచ్చులు అయ్యి మొత్తం పొలం మొత్తం చేసింది సార్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు చెరుకు చెరలు వచ్చింది దీపరాజు చెరలు తెల్లగారు వచ్చింది మంచిర్యాల జిలే మే అఫ్సోస్నాక్ వాక్యా పేష్ ఆయా జిలే కే నర్సింగ్ హోమ్ మే طبی خرابی کی وجہ سے ایک شیرخوار بچے کی موت ہو گئی لواحقین نے ڈاکٹروں کی غفلت کا الزام عائد کرتے ہوئے ہاسپٹل کے سامنے احتجاج کیا خبر نامے کے اختتام سے قبل آئیے ایک بار پھر نظر ڈالتے ہیں ہیڈ لائنز پر کندی سرنیواسا ریڈی کی خدمات بے مثال ضرورت مندوں کو کھانا کھلانے کا سلسلہ جاری مجلس بلدیہ عدل آباد کا جنرل باڈی اجلاس رکن اسمبلی پائل شنکر کی شرکت مختلف امور پر تبادلہ خیال تلنگانہ اردو ورکنگ جرنلسٹ فیڈریشن کے وفد کی میونسپل کمشنر سے ملاقات تہنیت کی پیشکش خبرنامے میں فی الحال بس اتنا ہی تازہ ترین خبروں کے لیے دیکھتے رہیے امن نیوز اردو خبرنامہ